దేశం అభివృద్ధి చెందాలంటే మళ్లీ ప్రధాని మోదీ అధికారంలోకి రావాలని బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి క్లస్టర్ ఇన్ఛార్జ్ కుమారి బంగారు శృతి అన్నారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా వనపర్తి పట్టణానికి చేరుకున్న సందర్భంగా ఆమె పాత్రికేయులతో మాట్లాడారు. ఒక్క అవినీతి ఆరోపణల లేని స్వచ్ఛమైన పాలన నరేంద్ర మోదీకే సాధ్యమని పేర్కొన్నారు. వనపర్తి ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే లైన్ కోసం దోర్నాకల్ నుండి గద్వాల్ వరకు రైల్వే లైన్ సర్వే కోసమే 703 కోట్లు నిధులు విడుదల చేశారని తెలిపారు. 5530 కోట్ల నిధులతో రైల్వే లైన్ నిర్మాణం పూర్తి కాబోతుందని తెలిపారు. నాగకర్నూల్ పార్లమెంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, కొల్లాపూర్లో ఆసియా ఖండంలోనే మొట్టమొదటి కేబుల్ బ్రిడ్జ్, సోమశిల్లా టు సిద్ధేశ్వర్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించబోతుందని, ఇక అదేవిధంగా తెలంగాణ రాష్ట రాజధాని హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డుకు అయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరించనుందని తెలిపారు. రీజనల్ రైల్వే రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సర్వే చేపట్టిందన్నారు. తెలంగాణ ప్రజలంతా ఆలోచించి ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ నినాదంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని 3వసారి ప్రధాని కావటానికి మద్దతుగా నిలబడాలన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సర్వే జరుగుతోంది, 703 కోట్లు పెట్టి కేవలం సర్వే జరుగుతోంది. మళ్ళీ ఆ కాస్ట్ మొత్తం దోర్నకల్ నుండి గద్వాల్ వరకు ఆ రైల్వే కాస్ట్ 5330 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రైల్వే లైన్ వేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మరియు నాగర్కర్నూలు పార్లమెంట్ తీసుకుంటే హైవేలు వచ్చినాయి, ఎన్నో హైవేస్, అక్కడ సోమశిల నుండి సిద్ధేశ్వరం బ్రిడ్జ్, ఏషియాలో ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ రాబోతుంది సోమశిల సిద్ధేశ్వరం బ్రిడ్జ్. అంటే అక్కడ టూరిజం ఏ రకంగా పెరుగుతుందో అనేది మీరందరూ కూడా గమనించారు. ఆ బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ ఏషియాలో బిగ్గెస్ట్ బ్రిడ్జ్ రాబోతోంది, అది నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో. సో ఈ రకంగా ఈ ప్రాంతంలో ఇన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్. నరేంద్ర మోదీ గారు ఇంకొక చాలా మంచి స్కీమ్ని తీసుకురావడం జరిగింది, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అని. సో అట్లా నాగర్ కర్నూలుకి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఒకటి డిక్లేర్ అయ్యింది. కానీ పాత ప్రభుత్వం అయినా కానీ ఇప్పుడు ప్రభుత్వం అయినా కానీ దాని మీద చర్య పెట్టట్లేదు, అది అట్లాగే ఉండిపోయింది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో మామిడి పండు, మ్యాంగో సీజన్ చాలా ఎక్కువ ఉంటుంది, దీని ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది, దేశాల విదేశాలకి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.